వికారాబాద్ జిల్లా మహావీర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 3 రోజుల పసికందైన మగబిడ్డ మృతి చెందాడు. కల్పన ప్రసాద్ దంపతులకి మగబిడ్డకి పుట్టగా నిన్న సాయంత్రం నుండి బాబు ఆరోగ్యం విషమించిందని, డాక్టర్లు నిర్లక్ష్యంగా వహించడం వల్లే బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై డాక్టర్లు స్పందిస్తూ తల్లిపాలు పట్టిన తర్వాత బర్ఫింగ్ చేయకపోవడం వల్ల బాబుకి కీళ్లు వచ్చాయని, అందువల్లే బాబు చనిపోయాడని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. కారణంగా వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వని కారణంగా బాబు చనిపోవడం జరిగింది. హాస్పిటల్ మహావీర్ హాస్పిటల్ మేము ఎంత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్సర్ సడన్ గా జరిగిందని చెప్తున్నారు. కానీ ఇది సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. నిన్న ఈవినింగ్ అంటే 8th డేట్ రోజు 11th డేట్ ఈవినింగ్ నుంచి డాక్టర్లను కన్సల్ట్ చేస్తున్నాం. పలానా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయనకు అంటే బ్రీతింగ్ కరెక్ట్ తీసుకోలేడు. ఆ ఇష్యూ గురించి డాక్టర్కు చెప్పినా కూడా వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినాం. ఇష్యూ నిన్నటి నుంచి ఉన్నా కూడా వాళ్ళు సడన్ గా జరిగింది. సడన్ ఇన్సిడెంట్ వల్ల డెత్ అయిందని చెప్తున్నారు. కానీ రీజన్ అది కాదు. నిన్నటి నుంచే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఆన్సర్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఇస్తున్నారు. మాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు.